రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు వ్యాట్ ఛార్జీలు తగ్గించామని టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అధిక ధరలతోనే పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్నట్టు కోడె సూర్యనారాయణ ఆరోపించారు. ధర్మారంలో ఆటో జీబ్ యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ట్యాక్సీ యజమానులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో జీప్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ఆటో జీప్లతో పాత బస్టాండ్ మీదుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో జీప్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వ్యాట్ను తగ్గించలేదో మరి దానికి నిరసనగా ఈరోజు ధర్మారం మండలం సంబంధించిన జీబు యూనియన్ ఆటో యూనియను, టాటా ఏసీ యూనియను, అంబులెన్స్ యూనియను, తర్వాత జీబు యూనియన్ కలిపి ధర్మారం మండలం సంబంధించిన అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ఇవాళ ధర్మారం మార్కెట్ యార్డ్ నుంచి వెళ్ళి పాతబస్తా నుంచి వెళ్ళి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన నిరసన తెలుపుతూ ఉన్నాం. మరి అన్ని రాష్ట్రాలు పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ వ్యాడ్ తగ్గించింది. మరి అక్కడ నడుపుకునే బండ్ల దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ముఖ్యమంత్రులు ఇవాళ వ్యాడ్ను తగ్గించడం జరిగింది. ఈ రాష్ట్రానికి వస్తే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలి, ఇది బంగారు తెలంగాణ చేస్తా అన్న ముఖ్యమంత్రి మరి అలా వేల మంది లక్షల మంది కూడా ఇవాళ జీవనోపాధి కోసం మరి ఆటోలు జీబులు కొనుక్కొని నడుపుతూ ఉన్నారు, మరి టాటా ఏసీలు నడుపుతూ ఉన్నారు. మరి వారు కనీసం పొద్దున్న లేచి బండి నడుపుతూనే మరి పొద్దున మరి అన్నం కూడా వచ్చే పరిస్థితి వల్ల మరి ఈరోజు కనీసం వాళ్ళు దృష్టిలో పెట్టకుండా నువ్వు వ్యాడ్ తగ్గిస్తలేవు, ఈ యొక్క పెట్రోల్ డీజిల్పై ఇంటర్నెట్ వ్యాడ్ తగ్గించాలని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యూనియన్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి సమావేశం పెడితే, జిఎస్టీకి సంబంధించిన సమావేశం పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా మీటింగ్ అటెండ్ కాలేదు. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నా కానీ ఈ రాష్ట్రం వల్ల కాడైనా కూడా నువ్వు పట్టించుకునే పాపాన పోలేదు. కేవలం నీకు సంబంధించిన విషయంలో నువ్వు నీ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు మాత్రం నువ్వు దోసుకునే తదు తయారైనావు. మరి ఇప్పటికైనా గమనించి ఈ యొక్క రాష్ట్ర బండ్ల దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని, ఓనర్లను దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా వ్యాడ్ తగ్గించాలని చెప్పి కూడా ఈ యొక్క యూనియన్ పరంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ తగ్గించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్ని యూనియన్ల తరఫున కూడా ఖచ్చితంగా ధర్నా రాస్తారోకాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జీప్ యూనియన్ ఉప అధ్యక్షుడు ఎండి చున్ను, బొంతల నరసింగం, తిరుపతి ప్రభాకర్ రెడ్డి, సుగల శ్రీనివాస్, కొత్తూరు ఆటో యూనియన్ అధ్యక్షుడు నాని, క్యాషియర్ తోడేటి నరేష్, రాజేష్ నాయక్, మ్యాకాల కుమార్, మామిడి చందు, చెమనపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు సిరికొండ రవి, క్యాషియర్ కనక రాజమౌళి బాబు, వైస్ ప్రెసిడెంట్ బాబు, ధర్మారం ఆటో యూనియన్ అధ్యక్షుడు దేవి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.